ప్రభుత్వ ఫలాల అందుబాటులో మధ్య దళాలను ఆశ్రయించవద్దని ప్రజలకు సూచించారు దుబ్బాకి ఎమ్మెల్యే రఘునందన్ రావు. సిద్దిపేట జిల్లా రాయపూల్ మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో 46 మంది కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను గ్రామ సర్పంచ్ మౌనిక, ఎంపీపీ అనిత, జడ్పీటీసీ యాదగిరిల ఆధ్వర్యంలో ఆయా గ్రామాల లబ్ధిదారులకు ఆయన చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలు నిరుపేద కుటుంబాల ఆడబిడ్డలు కన్నీరు పెట్టకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అవలంబిస్తుంటే రాయపూల్ మండలంలో మాత్రం మధ్య దళారులు కొమ్ము కాసుకుని రుసుము వసూలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మౌనిక, ఎంపీటీసీ యాదమ్మ, ఎంపీపీ అనిత, జడ్పీటీసీ యాదగిరి, తహసీల్దార్ శ్రీవల్లి, ఎంపీడీఓ రాజేష్ కుమార్, ఏవో వెంకటరమణి, జిల్లా కార్యవర్గ సభ్యులు బాగన్న గారి రవీందర్రెడ్డి, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు మంకిరి స్వామి, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తింట్ల సత్యం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజలకు ఇవ్వాలని తలపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో కళ్యాణ లక్ష్మి అనేటువంటి కార్యక్రమం ఒకటి. పేదింటి ఆడపిల్లకి పెళ్లి చేస్తున్నటువంటి సందర్భంలో ఆ కుటుంబానికి వస్తున్నటువంటి ఇబ్బందుల్ని గమనంలోకి తీసుకొని కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అది షాది ముబారక, కళ్యాణ లక్ష్మి, ఈ కులమా ఆ కులమా అని లేకుండా సర్పంచ్ గారు డబ్బులు ఇచ్చిర్రా, పంచాయతీ సెక్రటరీ గారు డబ్బులు అడిగిర్రా, లేదా ఇంకెవరన్నా మీడియా మిత్రులు రికమెండేషన్లు చేసిర్రా అనేటువంటి సంబంధాలు లేకుండా పైరవీలకి తావు లేకుండా పారదర్శకంగా పేద ప్రజలకి చెక్కులు అందాలనేటువంటి ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జనధన ఖాతాలు ఎట్లయితే స్టార్ట్ చేసిందో అది ఏ రకమైనటువంటి సబ్సిడీ అయినా నేరుగా మీ ఖాతాల్లోకే చెక్కుల రూపంలో ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకని కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులందరికీ కూడా దయచేసి ఎవరికి ఒక రూపాయి ఇవ్వకండి, అవినీతికి ఆస్కారం ఇవ్వకండి. రెండు రోజులు ఆలస్యం అయితే చెక్కు రావడంలో ఆలస్యమైందో లేదా ఎమ్మెల్యే గారు రావడంలో ఆలస్యమైందో అని చెప్పి గమనించాలి తప్ప, అయ్యో బిడ్డ మేము అప్లై చేసుకొని 3 నెలలే మాకు చెక్ వస్తలేదని చెప్పి పైరవ గారులను దయచేసి ఆశ్రయించవద్దు. రెండు సందర్భాల లోపల మీ చెక్కులు ఆపుతారు. ఒకటి పెళ్లి సందర్భం లోపల పిల్లలకి లేదా పిల్ల అమ్మాయి లేదా అబ్బాయి అండర్ ఏజ్డ్ అయితే అంటే 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నప్పుడు మీరు తొందరపడి పెళ్లి చేసి తర్వాత దాన్ని మార్ఫింగ్ చేసి ఆధార్ కార్డు దిద్ది సర్టిఫికెట్లు దిద్ది కొన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఆ దరఖాస్తులు పక్కకు పెట్టింది.